స్కూల్కి వెళ్దాం. ఒకటో భాగం. పిల్లలు స్కూల్కి ఎలా వెళ్తారు? ప్రస్తావన. పిల్లలు ఏ విధాలుగా బడికి వెళ్తారు, ఎటువంటి మార్గాల్లోంచి వెళ్లాల్సి వస్తుందో మనం ఈ వీడియోలో చూద్దాం. సరేనా? బిట్టు వాళ్ళ ఇంటికి బిట్టు వాళ్ళ తాతగారు వచ్చారు. మావయ్య గారు, ప్రయాణంలో మీరు ఏ ఇబ్బందులు ఎదుర్కొనలేదుగా? లేదమ్మా, ఈ కాలం రోడ్లు ఇంతకు ముందు కంటే బానే ఉన్నాయి. అలాగా, మీరు కూర్చోండి, మీ స్నానానికి నీళ్లు వేడి చేసి పిలుస్తాను. నాన్న బిట్టు, నీ స్కూల్ బ్యాగ్ ఏంటి నీకంటే బరువుగా ఉన్నట్టుందే. బిట్టు ఇది విని నవ్వాడు. బిట్టుకి వాళ్ళ తాతగారు చాలా ఇష్టం. ఈలోగా బిట్టు వాళ్ళ అమ్మగారి గొంతు వినిపించింది. బిట్టు, తొందరగా తయారైపో, త్వరలో బస్సు వస్తుంది, రోజులాగా లేట్ అయిపోకు. ఆ మాట విని బిట్టు దీనంగా చూశాడు. ఈరోజు వర్షం పడితే ఎంత బాగుంటుందో కదా, అప్పుడు నేనింకా స్కూల్కి వెళ్లే పనే ఉండదు. ఏమైంది నాన్నా, ఎందుకు వెళ్ళాలనుకోవట్లేదు? చూడండి తాతగారు, నేను రోజూ ఒక గంట బస్లో ప్రయాణం చేసి బడికి ఎంతో దూరం వెళ్లాల్సి వస్తుంది, నాకలా నచ్చదు. బిట్టుకైతే బడికి వెళ్ళడం చాలా కష్టంగా అనిపిస్తుంది. మీకు కూడా ఎప్పుడన్నా అలా అనిపిస్తుందా? ఏ విషయాలలో కష్టం అనిపిస్తుంది? బిట్టు, ఇది అసలు కష్టమే కాదు, నా అప్పుడు స్కూల్కి వెళ్ళడం ఇంకా కష్టంగా ఉండేది. ఎలాంటి కష్టం తాతగారు? నేను చదువుకునే రోజుల్లో స్కూలుకు వెళ్ళడానికి సరైన సాధనమే ఉండేది కాదు. మేమైతే ఎడ్ల బండిలో, అదే బులక్కాట్లో నెమ్మదిగా వెళ్ళేవాళ్ళం. ఎండకి ఎండేవాళ్ళం, వానకి తడిసేవాళ్ళం కూడాను. తాతగారు, ఈ ఎడ్ల బండి అంటే ఏంటి? బిట్టు, ఎడ్ల బండిలో ముందు వైపుకి అప్పుడప్పుడు ఒకటి లేదా రెండు ఎద్దులు ఉంటాయి. వెనక వైపుకి చెక్కతో చేసిన ఒక బండిని కడతారు. దీంట్లోనే పిల్లలు కూర్చొని వెళ్తారు. అప్పుడు ఆ ఎద్దులు ఆ బండిని లాగుతాయన్నమాట. తాతగారు, మనం వేరే జంతువులతో కూడా బళ్ళు కట్టొచ్చా? ఆ, మంచి ప్రశ్న. ఎడారిలో మనుషులకి జంతువులకి నడవడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో ఒంటెల బండిని వాడతారన్నమాట, అంటే క్యామెల్ కాట్. పిల్లలు ఈ ఒంటెల బండిలో కూర్చొనే స్కూల్కి వెళ్తారు. గమనించావా, ఇది చూడ్డానికి అచ్చు మన ఎడ్ల బండిలాగానే ఉంటుంది. కానీ తాతగారు, దీనివల్ల జంతువులకి ఏమి ఇబ్బంది ఉండదా? మీకేమనిపిస్తోంది, ఎట్లకి ఒంటెలకి దీనివల్ల ఇబ్బంది ఉంటుందని ఏమన్నా అనిపిస్తోందా? సరిగ్గా అడిగావు బిట్టు. పాపం జంతువులకి ఇబ్బందే, వాటి ఆలనా పాలనా చూడ్డం కూడా పెద్ద విషయమే. అందుకే కొన్ని ప్రదేశాల్లో ఎవరిళ్లలో వారే జుగాడ్ గాడీలను తయారు చేసుకుంటారు కొందరు. పిల్లలు దీంట్లోనే స్కూల్కి వెళ్తారు. ఈ జుగాడ్ గాడీలు ఫట్ ఫట్ మని చప్పుడు చేస్తూ వెళ్తాయి తెలుసా బిట్టు? నువ్వెప్పుడైనా వీటిని చూసావా? బిట్టు అయితే ఎప్పుడు జుగాడ్ గాడి చూడలేదు. మీరెప్పుడన్నా జుగాడ్ గాడి చూసారా? మీకు జుగాడ్ గాడిలో వెళ్లాలనుందా? కానీ జుగాడ్ గాడిలో వెళ్లడం సురక్షితం అనిపిస్తోందా లేదా? బిట్టు, ఇది చెప్పు, నువ్వు పర్వతాన్ని చూసే ఉంటావు కదా, పర్వత ప్రదేశాల్లో దారులు చాలా దూరం వరకు ఎగుడు దిగుడుగా చూడ్డానికే కష్టంగా ఉంటాయి, దాటడం ఇంకా కష్టం. అయితే ఆ ప్రదేశాల్లో ఉండే పిల్లలు పరిగెత్తుకుంటూ వీటిని దాటేస్తారు తెలుసా? ఆ పిల్లలకి అది వెన్నతో పెట్టిన విద్యే. తాతగారు, అన్నీ కొండదారులు కూడా ఇలా బోల్డ్ రాళ్లు కలిగుంటాయా?
లేదు బిట్టు, అన్నీ ఇంత కష్టంగా ఉండవులే. అయితే ఉత్తర భారతంలోని పర్వతాల మీద మంచు ఉంటుంది. ఆ మంచులో నడవడమైతే ఇంకా కష్టం. మంచు తాజాగా ఉంటే మన కాలు ఇరుక్కుపోతుంది. అదే మంచు పాతదైతే దానిమీద మన కాలు జారుతుంది, మనం పడవచ్చు కూడాను. అందుకే అక్కడి పిల్లలు ఒకరి చేయి ఒకరు పట్టుకొని నెమ్మదిగా జాగ్రత్తగా వెళ్తారు. మన ప్రభుత్వం ఈ పర్వతాల మీద ఎప్పటికప్పుడు మంచుని తొలగించే పని చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రయాణికులకి దానివల్ల ఇబ్బంది కలగకూడదు కదా. కానీ తాతగారు, దారులలోంచి ఇంత మంచు తీస్తూ ఉండడం చాలా కష్టమైన పనేమో. అవును, అందుకే ప్రభుత్వం యంత్రాల సాయంతో ఈ పనిని చేస్తుంది. యంత్రాల వల్ల ఎంత పెద్ద పనైనా సులువుగా అయిపోతుంది. యంత్రాల సాయంతో పెద్ద పెద్ద వంతెనలు కూడా తొందరగా కట్టేయవచ్చు. బిట్టు, నువ్వెప్పుడైనా ఒక వంతెనను చూసావా? ఆ తాతగారు, మా బడికి వెళ్లే దారిలో ఒక నది ఉంటుంది. దాన్ని దాటి వెళ్లడానికి మేము వంతెన పైనుంచి వెళ్లాల్సి వస్తుంది. అదే వంతెనంటే. కానీ బిట్టు, నువ్వెప్పుడైనా వెదురుతో చేసిన వంతెన చూసావా? వెదురు వంతెన? వెదురు వంతెనంటే ఏంటి తాతగారు? చాలా రాజ్యాల్లో నదులు ఉంటాయి, లేదా వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి అస్సాం. అలాంటి ప్రదేశాల్లో వెదురుని తాడుతో కట్టి ఈ వంతెనలను తయారు చేస్తారు. పిల్లలు స్కూలుకి ఈ వంతెనలు దాటే వెళ్తారు. కానీ తాతగారు, వంతెనే లేని నదిని దాటాలనుకుంటే వంతెనే లేకపోతే కష్టం కదా. అప్పుడు మనం ఎలా దాటుతాం? బిట్టు, అలాంటి ప్రదేశాలు కూడా ఉంటాయి. అక్కడ నీరు నిండి ఉంటుంది, అయితే వంతెనలే ఉండవు. ఉదాహరణకి కేరళలోని కొన్ని ప్రాంతాలలో పిల్లలు నీటిని దాటడానికి చెక్కతో చేసిన పడవల్ని వాడతారు. ఈ పడవల్ని వల్లం అంటారు. ఓ, అలాగా. అయితే మనం అన్ని నదులు ఇలా నావలో దాటొచ్చా? ఆహా బిట్టు, లడాక్ లాంటి కొన్ని ప్రదేశాల్లో నదీ తీరాలు చాలా ఎత్తున ఉంటాయి. అక్కడి ప్రజలు నది దాటడానికి ట్రాలీని వాడతారు. తాతగారు, ఈ ట్రాలీ అంటే ఏంటి? బిట్టు, ఈ ట్రాలీ అచ్చు ఉయ్యాలలాగానే ఉంటుంది. దీన్ని ఇనుముతో చేసిన ఒక తాడుతో నదీ తీరాల మధ్య వేలాడదీస్తారు. అప్పుడు ఈ ట్రాలీ ఆ తాడుపై పుల్లీల సాయంతో జారుతుంది. దీనివల్ల పిల్లలు దీంట్లో కూర్చొని ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి సునాయాసంగా రాగలరు. బిట్టు అయితే నిశ్చయించుకున్నాడు, పెద్దగయ్యాక లడ్డాక్ తప్పకుండా వెళ్తాడు, ఇంకా ట్రాలీలో తప్పకుండా వెళ్తాడు. మీకు ట్రాలీలో వెళ్లాలనుందా? మీరేమీ భయపడరు కదా? బిట్టు అయితే చాలా మటుకు ఈ విషయాలేవి కూడా ఇంతకు ముందు చూడలేదు, వినను కూడా లేదు. అందుకే బిట్టు ఇవన్నీ విని చాలా ఆశ్చర్యపోయాడు. తాతగారు, ఈ పిల్లలు బడికి ఎలా వెళ్తారో తెలుసుకున్న తర్వాత మా బడికి నేను చేసే ప్రయాణం ఇప్పుడు నాకెంతో సులభంగా అనిపిస్తోంది. ఈలోగా బిట్టు వాళ్ళ స్కూల్ బస్ హార్న్ వాళ్ళకి వినిపించింది. తాతగారు, నా స్కూల్ బస్ వచ్చింది, నేను బయలుదేరుతాను. అలాగే బిట్టు, జాగ్రత్తగా వెళ్ళే. బిట్టు చాలా సంతోషంగా తన సంచి నీళ్ల బాటిల్ తీసుకుని బడికి బయలుదేరాడు. మీరు బడికి ఎలా వెళ్తారు? మీ స్నేహితులంతా ఎలా వెళ్తారు? మీరు వాళ్ళతో మాట్లాడి తెలుసుకోండి. మీ అందరిలోకి ఎవరు ఎక్కువ ప్రయాణం చేసి బడికి వెళ్లాల్సి వస్తుంది? సారాంశం, పిల్లలు
ఏయే విధాలుగా బడికి వెళ్తారో, ఎటువంటి మార్గాల నుంచి వెళ్ళాల్సి వస్తుందో మనం ఈ వీడియోలో చూసాం. Thank you.